మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ లో దీపావళి సందర్భంగా అద్భుతమైన ఆఫర్స్ హైదరాబాద్ అండ్ ఖమ్మంలో. ఒక బ్యాచ్ ఫామ్ అయింది. బయట వినిపించేది ఏంటి అంటే ఎలిమినేషన్ కూడా ఇప్పుడు ఆ బ్యాచ్ వరకే ఉంచుతున్నారు, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళ దానిలో సీరియల్స్ చేస్తున్నారు కాబట్టి ఉంచుతున్నారు. సో లేదు అందుకే మిగతా వాళ్ళని పంపిస్తున్నారు అని తేజ వచ్చినప్పుడు కానీ మిగతా టైంలో చాలా మంది అన్నారు. సో మీకు కూడా అలా అనిపించిందమ్మా స్టార్ మా కాబట్టి ఆ బ్యాచ్ ఉంచారు అని, మీరేమంటారు? అంటే బ్యాచ్ అని నేను అనలేను, కానీ వాళ్ళ ముగ్గురు ముందు నుంచి ఫ్రెండ్స్ కదా, ఆ ఫ్రెండ్షిప్ వల్ల అక్కడ క్లోజ్గా ఉండడం వల్ల వీళ్ళు అట్లా అంటున్నారేమో అట్లా అనుకుంటే, అటుపక్క వాళ్ళు కూడా నలుగురు బ్యాచ్ లాగే ఉంటున్నారు కదా. ఇప్పుడు వీకెండ్స్ లో అమర్దీప్ ఒకలాగా ఉంటున్నాడు, వీక్ అంతా ఒకలాగా ఉంటున్నాడు అని బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేస్తున్నారు. నటనకు నవత అదే వేస్తున్నారు. నాగార్జున సార్ సార్ ఏం సార్ అది ఇట్లా ఇట్లా అనడము, చాలా ఇన్నోసెంట్ గా బిహేవ్ చేస్తున్నారు. రియల్ అదా ఇదా? లేదండి, నిజంగంటే ఒక మనం స్కూల్ పిల్లలకి ఒక ప్రిన్సిపాల్ వస్తే ఎట్లా భయపడతారో అట్లా నాగార్జున గారిని చూసి భయపడుతున్నాడు అంతే. ఫస్ట్లో కొంచెము బాగా భయపడినాడని అర్థమవుతా ఉంది నాకు కూడా. తర్వాత ఇప్పుడు కొంచెం ఆయన బాగా మాట్లాడే లోపల ధైర్యం వచ్చింది. ఫేవరెట్ కంటెస్టెంట్ ఫ్రెండ్స్ గ్యాంగ్ అంటే మీ అబ్బాయి కాబట్టి తను కాకోకుండా అంటే గౌతమ్ ఇష్టం నాకే. గౌతమ్ ఇష్టం ఎందుకంటే తను పర్ఫెక్ట్గా మాట్లాడతాడు, ఏదైనా భయపడడు, తను ఏదైనా చెప్పాలనుకున్నది బాగా చెప్పేస్తాడు ఓపెన్గా. ఎప్పుడైనా అమ్మదీప్ని ఒక మాట అన్నప్పుడు ఏ ఇట్లా అనడం నాకు నచ్చలేదు మా అబ్బాయిని ఇట్లా అనే అని ఒక అనిపిస్తుంది కదా. ఇప్పుడు శివాజీ గారు ఇట్లా అన్నప్పుడు కూడా అలా మీకు ఎప్పుడైనా అలా ఈ మాట అనుకుని ఉంటే బాగుండేది తనే అనిపించిన సిచ్యువేషన్ అది. ఒకసారి నాకు తేజ టేస్టీ తేజ శివాజీ గారు ఆ ముగ్గురు మెట్ల మీద కూర్చొని అమర్ని కొంచెం చులకనగా మాట్లాడడం నచ్చలేదు నాకు. టాస్క్ అయినప్పుడు అది కొంచెం బాధ అనిపించింది, ఎందుకు అట్లా ఎగతాలు చేయడము. ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయకూడదు ఎప్పుడు. అది అట్లా ఎగతాళి చేయడం ఎందుకు అంటే, ఇప్పుడు స్టార్టింగ్లో అమర్దీప్ గారు డైలాగ్ వేశారు పల్లవి ప్రశాంత్ మీద, అంటే రైతుకే ఎందుకు ఇస్తే ఇక్కడ బీటెక్ చదివిన వాళ్ళు చాలామంది జాబులు లేకుండా తిరుగుతూ ఖాళీగా ఉన్నారు అని పల్లవి ప్రశాంత్ని అందరూ బ్లేమ్ చేస్తున్నారు కదా, దీని మీద ఏం చెప్తారు? అమర్దీప్ చెప్పిన డైలాగ్ బాగా సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది, దీని మీద ఏం చెప్తారు? దానివల్లే కదండి కొంచెం బ్యాడ్ అయ్యాడు. అది ఏమంటే అది చెప్పడము అంటే తనకు చెప్పే విధానం రాలేదు అంతేగాని, తను ఏమన్నాడంటే తను బీటెక్ చేశాడు కదా అలా అనుకొని వింటాడు, తను ఇంత బ్యాడ్ అవుతానని తనకు తెలియదు కదా. అది అది వేరేలా వాళ్ళు అట్లా అనుకున్నారు తప్ప దాన్ని చులకనగా అయితే మాట్లాడలేదు. అది ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? చులకనగా ఎక్కడ మాట్లాడినారు మీరే చెప్పండి. ఇప్పుడు బిగ్ బాస్ ప్రీవియస్ సీజన్స్ నుంచి హర్యానా వీళ్ళందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. హర్యానా అయితే ఫైర్ అయిపోతుంది, ఏంటి ఏమనుకుంటున్నారు మీరు అని దుమ్ము దులిపేస్తుంది చాలా రీల్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో అట్లా. ఏం చెప్తారు? హర్యానా ఎప్పటి నుంచో ఫ్రెండ్ కదా అమర్దీప్కి. అమర్దీప్కి చాలా ఏళ్ళ నుంచి ఫ్రెండ్. హర్యానా అంటే రియల్లీ ఫ్రెండ్, నిజంగా అంతకంటే చెప్పలేము. ఆ అమ్మాయి ఒక ఫ్రెండ్ బ్యాడ్ అవుతున్నప్పుడు దూరం పెడితే వాళ్ళు ఫ్రెండ్ కాదు, అతను ఎప్పుడు బ్యాడ్ అవుతున్నప్పుడు తను సపోర్ట్ చేసేవాడే ఫ్రెండ్. నెగిటివ్ ఉన్నప్పుడే మనం సపోర్ట్ చేయాలా, పాజిటివ్గా ఉన్నప్పుడు సపోర్ట్ చేసినా చేయకపోయినా వాళ్ళు నిలదొక్కుంటారు, కానీ నెగిటివ్గా ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ సపోర్ట్ చేస్తాడే వాళ్ళే నిజమైన ఫ్రెండ్. నాకైతే ఆర్యానే నిజమైన ఫ్రెండ్. ఓకే, అంతే. మానస్ కూడా ఉన్నాడు కదా. మానస్ చేశాడంటే తను ఎక్కువ ఎమోషన్ అయ్యి తను అలా అనద్దండి రా అమర్ని, వాడు ఇన్నోసెంట్ రా అది రా ఇది రా అంటూ చాలా బాధపడింది. మానస్ కూడా బాగా సపోర్ట్ చేసినారు. ఓకే, బిగ్ బాస్ నుంచి ఇప్పుడు విన్నింగ్ మనీ ఏవైతే ఉంటాయో వాటితో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు ఎంత రెమ్యూనరేషన్ ఎంత అమర్దీప్కి? అమర్దీప్కి ఎంత అనేది హైయెస్ట్ ఏం కాదు, లీస్ట్ అయితే కాదు కదా, లీస్ట్ అయితే కాదు, మీడియం అబో అవరేజ్. వాళ్ళు నా మాకేం అవసరం లేదండి, వాళ్ళే ఒక హౌస్ కొనుక్కోవాలనుకుంటున్నారు కాబట్టి దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకొని హౌస్ కొనుక్కుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు. ఓకే, మీరేమైనా ప్లానింగ్ చెప్పారా ఈ డబ్బులు వస్తే గనక ఇల్లు తీసుకో, డబ్బులు స్పాయిల్ చేయకు అని? అంటే తల్లిగా మామూలే కదండి, ఏ తల్లి అయినా కూడా అదే కదా చెప్పేది, డబ్బులు వేస్ట్ చేయద్దు నాన్న ఇల్లు కొనుక్కో అనే చెప్తాం. సో అమ్మరి ఎందుకు మీరు సింగిల్, ఎందుకు ఇంకొకరు ఎందుకు ప్లాన్ చేయలేదు? ఎవరైనా డెఫినెట్ గా ఒక బ్రదర్ ఇలా ఉంటే షేర్ చేసుకోవడం బాగుంటుంది, సిస్టర్ ఉంటే బాగుంటుందని ఎవరైనా అనుకుంటారు? అండ్ తను కూడా ఎప్పుడైనా చెప్పాడు అమ్మ ఇంకొకరు ఎవరైనా ఉంటే బాగుండేది నాకు బ్రదర్ గానీ సిస్టర్ గానీ?
ఆడపిల్లలు అంటే ఇష్టం అమ్మకి కూడా, ఎవరైనా ఇంట్లో ఆడపిల్లలు ఉండాలా అనేది. అందుకనే తను అదే పనిగా వెళ్ళి రాఖీలు కట్టించుకొని వస్తుంటాడు. సో ఎందుకని ఒక్క చైల్డ్ ప్లాన్ చేసుకున్నారు ఎప్పుడు? అప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేశానండి బాబు 1 ఇయర్ అప్పుడు సారీస్ బిజినెస్ షాప్ పెట్టుకున్నాను. దానివల్ల నాకు ఇంకా కుదరలేదు అనమాట, ఎక్కువ బిజీ అయిపోయినాను చాలా. ఓకే, బాబుని కూడా మా నాన్నగారే బాగా పెంచారు. నాకైతే అమ్మాయిలు అంటే ఇష్టం అండి, అమ్మాయిలు అంటే ఇష్టం నాకు చాలా. షూట్కి వెళ్ళినప్పుడు మీరే చూసుకుంటారా? తప్పకుండా అండి, అది బాధ్యత కదా మరి. అమర్దీప్ లాంటి అలవాట్లు రావాలా లేకపోతే తేజ లాంటి అలవాట్లు రావాలా అంటే అమ్మాయి పుట్టినప్పుడు సేమ్ అమర్దీప్ లాగే కావాలి అని? అట్లా ఏముండదండి, ఎవరు ఇద్దరు ఇద్దరు ఒకటే ఏ మెంటాలిటీ వచ్చినా మనం పెంచక తప్పదు, అంతే అలవాటైపోతుంది అలా. మీరు హౌస్ లోకి వెళ్తే అసలు పల్లవి ప్రశాంత్ ని ఎట్లా చూస్తారు, శివాజీ గారిని ఎట్లా చూస్తారు అనేది మేము వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి చాలా మంది కామెంట్స్ చేశారు. అంటే ప్రోమోస్ వదులుతున్నారు కదా బిగ్ బాస్ నుంచి, అప్పుడు మీరు హౌస్ లోకి ఎంటర్ అయితే పల్లవి ప్రశాంత్ ని ఎట్లా ట్రీట్ చేస్తారు, శివాజీ గారిని ఎట్లా ట్రీట్ చేస్తారు అనేది చూడాలనుకున్నారు. మీరు వాళ్ళతో ఏం మాట్లాడతారు అసలు? నేను అందరినీ ఒకేలాగే చూస్తానండి, అట్లా వేరుగా చూడడం అనేది నాకైతే నచ్చదు. అందరినీ మామూలుగానే మాట్లాడిస్తాము, అందరినీ హాయ్ చెప్తాము, అందరితో మాట్లాడతాము, అందరితో మాట్లాడతాము, అందరూ బాగుండండి, ఎవరిని ఎవరు తక్కువగా చేయొద్దండి అని చెప్తాను. ఓకే, ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ వచ్చారు, భార్య వచ్చింది, తల్లి తండ్రి ఇలా రకరకాలుగా వచ్చారు ఫ్యామిలీ వీక్ లో. మీకు ఏ ఫ్యామిలీ బాగా నచ్చింది అంటే మీరు చూస్తున్నప్పుడు ఎవరికి మీరు కనెక్ట్ అయ్యారు, శివాజీ గారిదా లేదంటే అంబటి అర్జున్ వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు, అశ్విని? నాకు గౌతమ్ వాళ్ళమ్మ టీచర్ కదా, ఆమె వచ్చారు చాలా బాగా అందరినీ అర్చిస్తున్నారు, ఎవరిని తల్లి లేదంటే శోభ వాళ్ళమ్మ కూడా బాగా దగ్గర తీసుకున్నారు. రేపు వెళ్తే స్టేజ్ మీదకి వెళ్ళాలని అనుకుంటున్నాను నాగార్జున గారితో, నాగార్జున గారితో రేపు సాటర్డే ఉంటుంది. టామరిండ్ అది ఇదని కొంచెం ట్రోల్ అయ్యాయి కదా అమర్దీప్ ఇంగ్లీష్ గురించి. నిన్న టాస్క్ లో కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు, నేనైతే లైవ్ చూసాను, ఎపిసోడ్ కూడా చూసిన, ఫుల్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. ఇంగ్లీష్ నేర్పించాలి ఆయన. జోక్ చేస్తాడండి, బాగా జోక్ చేస్తాడు అమరు, పక్క జోక్ చేసి బాగా నవ్విస్తాడు. జోక్ చేస్తాడండి, మీకు తెలియదు బాగా అది కావాలని కూడా చేస్తాడు. ఓకే, సో మేమైతే ఏం మాట్లాడాలనుకున్నాం కుల్లా కుల్లా అన్ని మాట్లాడేసినాం, బట్ అమ్మ అయితే సో స్వీట్ కదా, అమర్దీప్ అయితే చాలా లక్కీ. ఏదైతే అంటే సీరియస్ గా వీడియో పెట్టారో అది ఆ సిచ్యువేషన్ ప్రకారం పెట్టారు కానీ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మేమైతే మేము కూడా అమ్మ అని పిలిచేస్తున్నాం. సో అమర్దీప్ ట్రాఫీ విన్ అయిపోయి వస్తే చూడాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎవరైతే అనంతపూర్ నుంచి స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారో లోకల్ అమర్దీప్ కి ఓటేయండి అది ఇదని పెడుతుంటారు కదా, కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ ఇంటర్వ్యూలో మీరు ఇంకేదైనా క్వశ్చన్ అడగాలనిపిస్తే మీరు ఆ క్వశ్చన్ అడిగేయండి, బట్ ఆన్సర్స్ వస్తాయో లేదో తెలియదు మాకైతే. థ్యాంక్ యూ సో మచ్. ఒకటే ఆ రోజు నేను అన్నప్పుడు అలాంటి వీడియో పెట్టినప్పుడు మీరు కూడా రియాక్ట్ అయ్యి ఒక ఇద్దరితో మీరు కూడా చర్చ పెట్టారు, దానికి నిజంగా నేను ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. కనీసం మీరైనా గుర్తించినారు అని నేను నిజంగానే మీకు థ్యాంక్ యూ థ్యాంక్స్ చెప్పాలని అనుకున్నాను. ఈరోజు అవకాశం వచ్చింది, థ్యాంక్ యూ అండి.